శ్రీమాత్రే నమః. ఆదివారం చెప్పుకున్నాం, సోమవారం చెప్పుకున్నాం, ఈరోజు మంగళవారం గురించి. అట్లానే మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడి యొక్క స్వరూపం గురించి ఒక వీడియోలో వివాహం గురించి మాత్రమే ప్రస్తావన చేశాను. అట్లానే జాతకంలో గాని కుజుడు మనకి బలహీనంగా ఉంటే మనం ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటే మనకు ఆ కుజుడి యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది, అసలు కుజుడి వల్ల మనం ఏ విధంగా నష్టపోతాం అనేటువంటి విషయాలు కూడా క్లుప్తంగా కొన్ని చెప్తాను. వాటిల్లో ముఖ్యమైనటువంటివి రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు, శస్త్రచికిత్సలు, వాహన ప్రమాదాలు, ఇల్లు కట్టుకోకపోవడం, ఒక స్థలం అమ్ముడుపోకపోవడం, ఒక స్థలం కొన్న దగ్గర నుండే మీకు చిక్కులు రావడం, ఇటువంటివన్నీ కూడా. ఒక రోగం తగ్గిందంటే ఇంకొక రోగం రావడం, తరచూ వాహన ప్రమాదాలు జరుగుతూ ఉండడం, తరచూ ఎప్పుడు ఒంటి మీద కుట్లు పడడం, ఆపరేషన్లు జరగడం, ఇలాంటివన్నిటికీ కారణం ఎక్కువగా కూడా కుజ సంబంధమైనటువంటివే ఉంటాయి. గొడవలు కూడా పోలీస్ స్టేషన్లు, కోర్టులు, వీటన్నిటికి కూడా ఎక్కువగా కూడా కుజ సంబంధంగానే ఉంటుంది. ఈ కుజుడి యొక్క నివారణ అంటే ఎట్లా ఆ దోషం తగ్గాలి అని అంటే చిన్న చిట్కాల్లో కొన్ని చెప్పుకుందాం. లోతుగా వెళ్ళాలంటే మనం జాతక పరిశీలన చేసుకోవడం, దాని దగ్గర పరిహారం చేసుకోవడం. అంత దూరం వెళ్ళకుండా మనకు కుజుడి యొక్క దోషం తగ్గాలి, ఆయన అనుగ్రహం కావాలి, ఆయన బలంగా ఉండాలి, వీటన్నిటికీ ప్లస్గా ఉండేటువంటి శుభ ఫలితాలని మనం అనుభవించాలి అని అంటే చిన్న చిన్న రెమెడీస్లో ఒక ముఖ్యమైనటువంటి రెమెడీ మంగళవారం నియమంగా ఉండడం. నియమంగా ఉండడం అంటే ఏమిటి? ఆ రోజు కుజుడికి అర్పణ చేయడం, కాస్త కుజగ్రహం దగ్గర నవగ్రహాదుల్లో 9 మందిలో మనకు దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు స్వామివారు. చంద్రుడికి అటుపక్క రాహుకి మధ్యలో దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు స్వామి. ఆ స్వామి దగ్గర దీపం పెట్టడం, అట్లానే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఖచ్చితంగా దర్శనం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర కూడా దీపం పెట్టడం, ఓం శరవణ భవాయ నమః అని ఆ మంత్రాన్ని చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం చేయడం, అట్లానే కుజగ్రహం దగ్గర నుండి ప్రారంభం చేసి మళ్ళా కుజగ్రహం వరకు కూడా ప్రదక్షిణలు చేయడం. ఎన్ని చేయాలి? 48 చేయండి, అత్యంత విశేషంగా ఉంటుంది. మాకంత శక్తి లేదండి అని అనుకున్నప్పుడు ఇంకొంచెం తగ్గించుకోవడం, 9 × 27, 21, ఇట్లా ఈ విధానంతో కూడా చేయడం. ఏదైనా 9 పైన వచ్చేటువంటి సంఖ్య చేత విశేషంగా చేయడం. మంగళవారం మీరు ఎవరికైనా ఒక 50,000 అప్పు తీసుకున్నారు ఇవ్వాలనుకోండి, అయ్యో మన దగ్గర ఒక 25,000 ఉంది తీసుకుంటాడేమో అడగండి, వీలైనంత వరకు ఆ 25,000 ఇచ్చేసేయండి. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకండి, మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పులు తీర్చండి, మళ్ళా అప్పులు చేసేటువంటి అవకాశం రాకుండా ఉంటుంది. అట్లానే జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాహనాలు కొంటున్నారో ఆ వాహనాల మీద చక్కగా ఒక చిన్నపాటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్టిక్కర్ని వేసుకోవడం, లేదా మీరు ప్రతిరోజు ప్రయాణం చేసేటప్పుడల్లా సరే మనకు ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, ఏ ఆపదలు రాకుండా తిరిగి మళ్ళా క్షేమంగా ఇంటికి రావాలని అనేటువంటి ఈ ఆపదోద్ధారక స్తోత్రమైనటువంటి అత్యంత విశేషమైనటువంటి శ్లోకాన్ని ఒకసారి పారాయణం చేసుకోండి. అట్లానే విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని స్మరణం చేయండి. ఈ మంగళవారం పూట చక్కగా విస్తరి భోజనం చేయండి, రాత్రిపూట టిఫిన్ చేయండి, ఉదయం పూట టిఫిన్ చేయకండి. ఆరోగ్యం బాగున్న వాళ్ళ సంగతి మాత్రమే చెబుతున్నాను, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి కాదు. అన్నీ ఉండి బాగుండి చేయగలిగినటువంటి వాళ్ళు మంగళవారం కాస్త నియమంగా ఉండడం, ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళడం, స్వామివారి దగ్గర దీపం పెట్టడం, ప్రదక్షిణ చేయడం, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా విశేషముగా
కుజదోషము తొలగి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహము చేత కుజుని యొక్క అనుగ్రహము చేత మీకు వాహన ప్రమాదాలు గాని శస్త్ర చికిత్సలు గాని ఇలాంటి వాటి నుండి త్వరగా బయటపడతారని మీకు ఈ యొక్క మంచి ఉపాయాన్ని మీకు తెలియజేస్తున్నాను శుభం భూయాత్.